స్తుతించాలా పొడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని సూత్రవాక వేళలో ప్రకృతి పులకించగా పొడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని ఆ దేవదేవుని కొలువగనీరు పరిమళాల నవసుమాలమాలలతో తరలి రండి కదలి రండి వేవేగమే పరిమళాల నవసుమాలమాలలతో తరలి రండి కదలి రండి వేవేగమే సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా గుడి గంటలు మోగే ప్రభు పూజకు రమ్మని సుప్రభాత వేళలో ప్రభు మేము నీ దేవాలయమున నీ ప్రేమను ధ్యానించుకుందుము నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును నీవు న్యాయయుక్తముగా పాలింతువు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియా సహోదరి సహోదరులారా, నేడు తల్లి అయిన శ్రీసభ ఒక గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నది. ప్రభువును కానుకగా సమర్పించుట మరియు శుద్ధీకరణ మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. యేసు ప్రభు జన్మించి 40 రోజుల తర్వాత, క్రిస్మస్ పండుగ 40 రోజుల తర్వాత, ఈ యొక్క యేసు ప్రభు మరియమ్మ యేసేపులు తన వారి యొక్క కుమారుడైన చిన్నారు బాలయేసును దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి మోష ధర్మాను చట్టానుసారముగా శిష్యును దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఆ యొక్క అర్పణతో పాటు మరియ తల్లి కూడా శుద్ధీకరణ పొందుతూ ఉన్నది. ఈ యొక్క పండుగ దివ్యగంధ పట్టణాలన్నీ కూడా మనము దేవునికి ఎలా మన జీవితాన్ని అంకితము చేసుకోవాలి, దేవుడు ఎలా అంకిత భావముతోన ఈ యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చారో అదే విధముగా మనము కూడా దేవుడు మనకంటూ ఇచ్చిన ప్రతి ఒక్క ప్రణాళికను ఒక అంకితమైన భావముతోన నెరవేర్చాలి. అప్పుడే మానవ జీవితానికి అర్థము పరమార్థము ఉంటున్నది. కనుక ఇక దివ్యల పూజను సమర్పించడానికి ముందుగా మన జీవితాలను సంపూర్తిగా ప్రభువునకు సమర్పించుకుందాము. ఎలాగైతే యేసు ప్రభు దేవాలయంలో కానుకగా అర్పించుకున్నారో అదేవిధముగా మనను కూడా ఈ యొక్క దివ్యల పూజలోన దేవునికి సంపూర్తిగా అర్పించుకుందాము. ఈ యొక్క పండుగను అనేక విధాలుగా కొనియాడుతూ ఉన్నారు. పూర్వకాలంలో ఈ యొక్క పండుగను క్యాండిల్ మాసు అనేవారు, అంటే కొవ్వొత్తుల పండుగ, కొవ్వొత్తుల దివ్యవల పూజ అని. ఈ యొక్క పండుగకు ముందుగా, ఈ యొక్క దివ్యల పూజను సమర్పించడానికి ముందుగా ప్రజలు ఒక చోట గుమ్మకూడి, దేవాలయం బయట గుమ్మకూడి ప్రదక్షిణ రూపములోన వారి వారి చేతులలోన ఒక కొవ్వొత్తును పట్టుకొని ప్రదక్షిణ రూపములోన దేవాలయానికి వచ్చి ఆ యొక్క బలిపీఠము చెంత వారిని తమలను తాము అంకితము చేసుకునే విధముగా
ఆయొక్క కొవ్వొత్తులను వెలుగుతున్న కొవ్వొత్తులను పీఠం మీద ఉంచి అర్పించేవారు. అదే విధముగా మన జీవితాలను కూడా ప్రభువునకు సమర్పించుకుందాము. జ్ఞానస్థానం పొందుకున్నప్పుడు ఇదిగో దేవా నా జీవితాంతము నీకు ప్రమాణికముగా జీవిస్తాను, నీక చట్ట ప్రకారము జీవిస్తానని ప్రమాణము చేసి ఉన్నాము. మరి ఒక్కసారి ఆ యొక్క జ్ఞానస్థాన ప్రమాణములన్నింటినీ కూడా నూతనీకరించుకొని మన జీవితాలను సంపూర్తిగా ప్రభువునకు సమర్పించుకుందాము. మనము చేసిన ప్రతి ఒక్క పాపములను క్షమించమని, తప్పిదములను క్షమించమని, దేవునికి విరుద్ధముగా మన దేవుడిచ్చిన ఆ యొక్క ప్రణాళికనకు విరుద్ధముగా మనమే ఏమైనా తప్పులు చేసి ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా మన్నించమని ప్రభువునకు పశ్చాత్తాప హృదయముతోన ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు కాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా, పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. తేలిన వారైన సర్వేశ్వరా పితైన ఓ దేవా, తేలిన వారైన సర్వేశ్వరా పితైన ఓ దేవా. నిమ్ము పొగడెదము, నిమ్ము స్తుతించెదము, నిమ్ము ఆరాధింతుము, నిమ్ము పొగడెదము, నిమ్ము స్తుతించెదము, నిమ్ము ఆరాధింతుము. సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించుటకు ఇడలో వెలసిన మా దైవమా, లోక పాపములు పరిహరించుటకు ఇడలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా.
పరమోన్నతులు మీరొకరే పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా మానవ స్వభావం అనుసరించి నీ దివ్య కుమారుని యందు నీ మహిమాన్వితమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా అర్పించబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్మలను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని ప్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూస్తున్న ప్రభువు దిడీలున దేవలమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, కానీ అతడు వేంచేయు దినమును భరించగలవాడెవడు? అతని ఎదుట నిలవగలవాడెవడు? అతడు చాకలి వాణి సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి వంటివాడు, కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయి వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడిని ప్రీతిపాత్రములు అగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మాట్లాడు ఓ మహాప్రభు ఆలకించుచున్నాను నేనయ్యా నీ దాసుడను నేనయ్యా నీ దాసుడను వేచియున్నాను నీకోసం వేచియున్నాను నీకోసం మధురం మధురం నీ వాక్యం నా ప్రోవకు దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 2:14-18 Letter to Hebrews, chapter 2, verses from 14-18. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తానను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావము నందు తానను భాగస్వామి అయ్యను మృత్యుపై అధికారము గల సైతానను తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యను ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుట గుట్టుగాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము తాను శోధింపబడి వెదనుందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు స్వరము ఈ వాక్యమని నాకెంతో ప్రీతికరము ఈ నామమని నాకెంతో ప్రీతికరము నా దృష్టికి ఈ వాక్యము సంతోషమునిచ్చును నా ధ్రువకు ఈ వాక్యము మెరుగును చూపించును అల్లెలూయా 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 వాక్యమని నా
వాక్యంతో ప్రీతికరము నీ నామమని నాలోనే మెదిలే సుస్వరము గలు ధ్యానించును అద్భుత విషయములు గ్రహించును నీ జ్ఞానము పొంది జీవించును నీ ఆజ్ఞలను పాటించును హల్లెలూయా 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 ఈ వాక్యమైన నాకెంత ప్రీతికరము నీ నామమైన నాలోన మెదిలే సుస్వరము ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీతలు కగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభు మీకు మహిమ కలుగును గాక లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 40 వరకు గాస్పల్ అకౌంట్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 verses 22 to 40 మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొలవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలచూలు మగబిడ్డ దేవునకు అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లుగా మరియమ్మ యోసేపులు బాలును యెరూషలేమునకు తీసుకుని పోయిరి చట్ట ప్రకారము ఒక చేత గువ్వునైనను 2 పావురము పిల్లలైనను బలి సమర్పణకు చేయుటకు అచ్చటకు వెళ్ళిరి ఆ సమయములో యెరూషలేములో సిమియోను అని నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇజ్రాయేలుల ఓదార్పుకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని యందు ఉండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపబడడని అతనికి పవిత్రాత్మ తెలియజేశెను పవిత్రాత్మ ప్రేరణ వలన అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని అస్తములోనికి తీసుకొని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని యొక్క సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును నేను కనులారగాంచితిని అది అన్యులకు ఎరుకపరచు వెలుగు నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమన చేకూర్చు వెలుగు బాలును గూర్చి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని దీవించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును అతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవచ్చున్నది అప్పుడు అచటనున్న అన్నమ్మ అనడి ప్రవక్తకి ఉండెను ఆమె ఆషేర్ వంశస్థుడగు ఫనువేలు పుత్రిక ఆమె కడువు వృద్ధురాలు వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలము చెంతనే ఉండిపోయెను
ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయమునకు వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము ముక్తికై నిరీక్షించుచున్న వారందరూ ఆ బాలను గురించి వారందరికీ ఆ బాలను గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారముగా అన్ని విధులు నెరవేర్చి గలీలియలోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో ఈరోజు మనము ఇదిగో ప్రభువుని కానుకగా సమర్పించబడిన పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క కానుకగా ఎందుకు అర్పించబడ్డాడు? ఎందుకంటే ఇదిగో దేవుడు మోషే ద్వారా తన ఇజ్రాయేలు ప్రజలకు ఒక చట్టాన్ని ప్రసాదించి ఉన్నాడు. నిర్గమకాండము 13:1-2 చదువుకుంటే అక్కడ దేవుడు ఒక నూతనమైన ఆజ్ఞను ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 13:1-2 ప్రభు మోషేతో ఇశ్రాయేలీలలో పుట్టిన తొలిచూలు సంతతి నెల్ల నాకు అంకితము చేయుము మానవ సంతతి అయినా ఏమి పశు సంతానమైనా ఏమి మొదట పుట్టినది నాదే అగును. ప్రైస్ ది లార్డ్. అవును ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభు మనకిచ్చిన ప్రతి దానిలో కూడా మొట్టమొదటిది ప్రభువునకు చెందాలి. అందుకనే మనము పాత రోజుల్లో చూసుకున్నట్లయితే పంట కోత కాలము వచ్చిన తర్వాత మొదటి బస్తాను ఆ యొక్క ధాన్యపు గింజలను దేవాలయములకు వెళ్ళి అర్పించుకునేవారు. కూరగాయలైతేనేమి, పంటలో ఏ పంట పండినా కూడా మొదటిది ప్రభువునకు అర్పించేవారు. ఎందుకంటే ప్రభు దేవుడైన ఆ యొక్క యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో పలుకుతున్నాడు. ఇదిగో మొట్టమొదటిగా పండిన ప్రతి ఒక్క పంటలో నాకు భాగముగా ఉంటుందని. కేవలము పంటలు మాత్రమే కాదు, ఆ యొక్క పంట ఈ యొక్క భూఫలము కన్నా ఒక గొప్ప ఫలము, గర్భఫలము. అందుకనే ఇదిగో పుట్టిన ప్రతి ఒక్క తొలచూలు మగబిడ్డను దేవాలయములకు వెళ్ళి ప్రభువునకు అంకితము చేసేవారు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు, ఇదిగో మీకు మీ జీవితంలో వచ్చేది ప్రతి దానిలో మొట్టమొదటిది దేవునికి అర్పించవలేనను. ఆ యొక్క ఆజ్ఞానుసారముగానే ఇదిగో నేడు యేసేపు మరియలు యేసు ప్రభు జన్మించిన 40 రోజుల తర్వాత, క్రిస్మస్ పండుగను జరుపుకున్న 40 రోజుల తర్వాత, ఇదిగో ఈ యొక్క ప్రభు దేవాలయంలో కానుకగా అర్పించబడిన ఈ యొక్క పండుగను తిరుసభ కొనియాడుతూ ఉన్నది. దేవుడు తన యొక్క ఆజ్ఞానుసారముగా యేసుప్రభు ఆ యొక్క ఆజ్ఞానుసారముగా దేవాలయంకెళ్ళి తనను తాను అర్పించుకొని దేవునకు తన యొక్క విధేయతను చూపిస్తూ ఉన్నాడు. మానవాళికి ఒక మాతృకగా ఉండడానికి తనను తాను దేవాలయము అర్పించబడుతూ ఉన్నాడు. ఇంకను ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క దేవాలయానికి అర్పించబడిన ప్రతి ఒక్క బిడ్డలు అక్కడే ఉండాలా, లేకపోతే దానికి బదులుగా ఏమైనా అర్పించవచ్చు అని. సంఖ్యాకాండము 18:1
పదిహేను పదహార వచనాలు చదువుకుంటే అక్కడ ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 18:15-16. ఇశ్రాయేలీయులు ప్రభువునకు సమర్పించు తొలి కాన్పు శిశువును గాని పశువుల తొలి ఈత పిల్ల గాని మీకే లభించును కాని తొలి కాన్పు శిశువుల కొరకును అపవిత్ర పశువుల పిల్లల కొరకును డబ్బు సమర్పించి వానిని విడిపించుకొని పోయెదరు. చూడండి, ఆ యొక్క దేవాలను అర్పించబడిన తర్వాత ఆ యొక్క శిశువులు అక్కడే ఉండరు. దానికి బదులుగా వేరే ఒక్క దానికి బదులుగా ఒక జత పిల్లలైనను ఒక జత గువ్వ పిల్లలైన పావుర పిల్లలైనను అర్పించుకునేవారు. అందుకనే నేటి సువార్త పఠనంలో చూసుకున్నట్లయితే లూకా శుభవార్త 2:24 లూకా శుభవార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. చూడండి, ఆ యొక్క యేసు ప్రభువును చిన్నారి బాలయేసును దేవాలను కర్పించుతున్నప్పుడు ఇదిగో యేసేపు గారి చేతిలోన ఏమున్నవి? ఒక జత గువ్వలైనను రెండు పావురం పిల్లలైన ఆ యొక్క ఆయన చేతిలో ఉన్నాయి. ఎందుకంటే దేవుని కర్పించబడిన తర్వాత అది దేవునికే చెందుతున్నది. ఆ యొక్క బాలుడు దేవాలను కానుకగా అర్పించబడుతున్నాడు. మరి ఆ యొక్క చిన్నారు బాలయేసును అక్కడే వదిలిపెట్టలేరు కదా. దానికి బదులుగా ఆ యొక్క శిశువునకు బదులుగా రెండు జత పావుర పిల్లలను అర్పిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పండుగ తర్వాత దేవుడు ఈ యొక్క పండుగ ద్వారా దేవుడు మనకు ఏమోని బోధిస్తూ ఉన్నాడంటే, ఇదిగో ఈ యొక్క పండుగను దేవాలయములు కానుకగా అర్పించబడటం మరొకటి, ఇంకా ఒకటి శుద్ధీకరణ మాత మహోత్సవములను కూడా కొనియాడుతున్నాం. ఏమిటి ఈ యొక్క శుద్ధీకరణ? ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆచారం ప్రకారము ప్రతి ఒక్క స్త్రీ తన శిశువునకు జన్మనిచ్చిన తర్వాత అశుద్ధముగా మారుతూ ఉన్నది. ఆ యొక్క అశుద్ధతమును పోగొట్టుకోవడానికి తనను తాను శుద్ధీకరణ చేయడానికి దేవాలయంకెళ్ళి తనను తాను కూడా అర్పించుకొని తనలో ఉన్న అశుద్ధాత్మను తొలగించి పరిశుద్ధాత్మను పొందుకుంటుంది. కానీ ఇక్కడ మరియమ్మ గారికి ఆ యొక్క శుద్ధీకరణ అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఒక యేసు ప్రభువునకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఒక కన్యకగా ఉన్నది. కానీ ఆ యొక్క దేవుని యొక్క చట్ట ప్రకారము దేవుని యొక్క నియమాలను ఆచరించటము కోసము గౌరవించటము కోసం దేవాలయంకెళ్ళి ఆ యొక్క శుద్ధీకరణకై చేయవలసిన ప్రతి ఒక్క కార్యములను కూడా చేసి నెరవేర్చినది. మరి ఈ యొక్క పండుగ ద్వారా దేవుడు మనకేమని బోధిస్తూ ఉన్నాడు? ఈ యొక్క దివ్యగంధ పఠనాల ద్వారా దేవుడు మనకు ఏమని బోధిస్తున్నాడు అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది రక్షణను ప్రసాదించడానికి. మరి ఆ యొక్క రక్షణ అంటే ఏమిటి? ఆ యొక్క రక్షణ ప్రణాళికలో ఉన్న మనము భాగస్థలము ఎలా కాగలుగుతున్నాము? మొట్టమొదటగా రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే కేవలము పాప క్షమాపణ పొందడం మాత్రమే కాదు, కేవలము పాపం నుండి మన యొక్క పాపాలను క్షమించడం మాత్రమే కాదు. రక్షణ అంటే దానికంటే ఎక్కువగా పాపాలు క్షమించబడము, తర్వాత పాప విముక్తిని చేయడము. పాప విముక్తి అంటే ఏమిటి? ఇదిగో ఏ యొక్క సాతాన వలన ఆ యొక్క ఆదాము అవ్వలు మోసగింపబడి దేవునికి దూరముగా పోయారు, అదే సాతానను జయించడము. ఏ యొక్క సాతాను ఆ యొక్క ఆది తల్లిదండ్రులను మోసము చేసి వారి యొక్క మహిమను దేవుని యొక్క వెలుగును కోల్పోయే విధముగా చేసి ఉన్నదో అదే యొక్క వారి కోల్పోయిన మహిమను వారు కోల్పోయిన వెలుగును ఇవ్వడమే రక్షణ ప్రణాళిక. మరి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చి ఉన్నాడు?
మనకందరికి తెలుసు దేవుడు రక్షణను ప్రసాదించడానికి మరి ఈ యొక్క రక్షణ అంటే ఏమిటి ఈ యొక్క రక్షణలోన దేవుడు ఈ యొక్క రక్షణ ప్రణాళికలోన మనకు ఏమేమి ఇవ్వడానికి దేవుడు మనకు ఈ లోకానికి వస్తు ఉన్నాడు మనకు తెలియపరుస్తు ఉన్నాడు దేవుడు మొట్టమొదటగా యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే మొట్టమొదటగా దేవునితో మన బంధాన్ని నూతనీకరించడానికి ఈ యొక్క పాపం వలన ఆది తల్లిదండ్రులు దేవుని దగ్గర ఉన్న వారి యొక్క బంధాన్ని కోల్పోయి ఉన్నారు వారి దగ్గర దేవునికి వారికి మధ్య ఉన్న యొక్క సంబంధాన్ని కోల్పోయి దేవునికి దూరముగా నెట్టబడ్డారు అదే బంధాన్ని మరలా నూతనీకరిస్తూ ఉన్నాడు ఈ యొక్క పాపం వలన వారు దూరమైపోయారు అదే పాపాన్ని చేయించి ఇదిగో దేవుడు తన మరణము ద్వారా ఆ యొక్క బంధాన్ని మరలా నూతనీకరిస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవునికు ఆ యొక్క ఆది తల్లిదండ్రులకు ఎందుకు ఆ యొక్క బంధం విడిపోయినదంటే దానికి కారణము వారి పాపమే ఎందుకంటే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం పలుకుతూ ఉన్నది యోహాను శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనము అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు పాపమునకు బానిస చూడండి పాపము చేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదిగో దేవునకు దేవుని దగ్గర ఉన్న ఆ యొక్క సంబంధాన్ని కోల్పోతున్నాను ఎందుకంటే పాపము చేసిన మరుక్షణము ఇదిగో పాపానికి బానిసగా మారిపోతున్నాడు ఎందుకంటే దేవుడు మనలను బానిసగా ఉండడానికి ఈ లోకములోన సృష్టించలేదు ఇదిగో స్వతంత్రులుగా జీవించడానికి నిత్యం తనతో కలిసి జీవించడానికి తన యొక్క మహిమను పొందడానికి ఈ లోకములోన మానవులందరినీ సృష్టించాడు కానీ మన యొక్క పాపం వలన మనము దేవునికి దూరమైపోయి సైతానుకు బానిసగా మారిపోతూ ఉన్నాము ఆ యొక్క ప్రభువు చెప్తున్నాడు పాపము చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క పాపానికి బానిసగా మారిపోతున్నాడు ఇదిగో దేవుడు ఆ యొక్క బానిసత్వమున్న మానవ జాతిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుని దగ్గర కోల్పోయిన యొక్క బంధాన్ని మరలా నూతనీకరించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అదే ప్రభు పలుకుతున్నాడు యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనము గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 వర్స్ 15 అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరగడు కనుక ఇక మీదట నేను దాసులని పిలవక స్నేహితులని పిలచెదను ప్రైస్ ది లార్డ్ చూడండి పాపములో ఉన్న మానవ జాతిని ఆ యొక్క పాపములోనే దేవుడు వదిలిపెట్టలేదండి ఇదిగో ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడు పాపములో ఉన్నా కూడా మనలను బానిసగా చూడలేదు తన యొక్క సొంత బిడ్డలుగా చూసుకొని ఉన్నాడు అందుకని ఆ యొక్క పాపాన్ని తొలగించడం కోసం దేవుడు మన కొరకు వస్తూ ఉన్నాడు ఇదిగో నేటి మొదటి పఠనము ద్వారా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే అక్కడ ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వస్తూ ఉన్నాడు మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు కానీ అతడు వేంచే దినము భరింపగలవాడెవడు ఇదిగో నీ దేవుడు నీ చింతకు వస్తూ ఉన్నాడు ఆ యొక్క వచ్చిస్తున్నప్పుడు వారిని భరించగలవాడెవరు అతని ఎదుట నిలవగలవాడెవడు అతడు చాకలి వాణి సబ్బు వంటివాడు లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు లోహములను శుద్ధి చేయు ఒక అగ్ని వంటివాడు అతడు వెండిని పుటమున వేసి శుద్ధి చేయు వాణి వలె వచ్చి తీర్పు చెప్పును చూడండి ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు ఎందుకంటే రెండవ కార్యము చేయడానికి మొట్టమొదటగా మన యొక్క బంధాన్ని దేవునితో నూతనీకరించడానికి రెండవది ఇదిగో మనలను శుద్ధీకరించడానికి మనలో ఉన్న ప్రతి ఒక్క మనలాన్ని మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని మనలో ఉన్న ప్రతి ఒక్క పాపపు స్వభావమును తొలగించడానికి శుద్ధీకరించడానికి ప్రభు వస్తున్నాడు అందుకని వాక్యం స్పష్టముగా పలుకుతున్నది ఆయన ఒక సబ్బు వంటివాడు ఆయన ఒక అగ్ని వంటివాడు ఆయన ఇదిగో అగ్నిని ఆ యొక్క బంగారము స్వచ్ఛమైన బంగారము రావాలంటే అగ్నిలో అది
కాలబడాలి. అది అగ్నిలో కరగబడి తనిలో ఉన్న ప్రతి ఒక్క మనిలము తీసివేసిన తర్వాతనే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అదేవిధముగా దేవుడు మనలో మనలను శుద్ధీకరించడానికి, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాలను తొలగించడానికి, మనలో ఉన్న ప్రతి ఒక్క బంధకాల నుండి విడిపించడానికి ఒక అగ్ని వలె వస్తూ ఉన్నాడు. మనలను శుద్ధీకరించడానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవాతి దేవుడు మన చింతకు వస్తున్న ఆ యొక్క దైవాతి దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకను ఎదుగు ప్రభు మూడవ కార్యము ఈ లోకానికి ఎందుకు వస్తూ ఉన్నాడు. ఆ యొక్క మూడవ కార్యం ఏమిటంటే, ఇదిగో మన యొక్క ప్రతి ఒక్క అవసరములోన మనకు సహాయపడడానికి. మన యొక్క ప్రతి ఒక్క అవసరములోన ఈ లోకములో ఉన్న వ్యక్తులు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు మాత్రం మనతో ఉండి మనకు ఎప్పుడు సహాయము చేయడానికి వస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలోన పునీత ఫ్రాన్సిస్ డిసీల్ అనే యొక్క పునీతుడు ఈ విధంగా పలుకుతున్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ డిసీల్స్ వన్స్ ఈ సెడ్, ఫర్ యూ ఐ మే బి బిషప్, బట్ విత్ యూ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఈ యొక్క మాట అర్థం ఏమిటంటే, ఆ యొక్క పునీతుడు ఈ విధంగా పలుకుతున్నాడు, నేను మీకు ఒక పీఠాధిపతిగా ఉండవచ్చు, కానీ నేను మీతో పాటు ఒక సామాన్యమైన క్రైస్తవుడను. చూడండి, ఈ యొక్క మాటలో ఎంత అర్థం ఉన్నదో. నేను మీకు ఒక బిషప్గా ఉండవచ్చు, కానీ నేను మీతో పాటు, ఇక్కడ మీతో పాటు అనేది చాలా ముఖ్యం. నేను మీతో పాటు ఒక సామాన్యమైన క్రైస్తవుడను. అదే దేవుడు కూడా పలుకుతున్నాడు. యేసుప్రభు మనకు దేవుడిగా, రక్షకుడిగా, ఒక సృష్టికర్తగా ఉండవచ్చు, కానీ ప్రభు ఒక్కటి పలుకుతున్నాడు, ఆయన మనతో పాటు నీ వలె నా వలె ఆయన ఒక సామాన్యమైన మానవుడు కూడా. అందుకని వాక్యం పలుకుతున్నది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:7-8 ఎలా ఆయన మనతో పాటు ఉండడానికి తనను తాను ఎలా తగ్గించుకున్నాడు, తన యొక్క పరలోక మహిమను తగ్గించుకొని ఈ లోకానికి ఎలా వస్తూ ఉన్నాడు వాక్యం పలుకుతున్నది. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను. ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి కూడా అంతకంటే వినయము కలవాడై మరణము వరకును సిలువపై మరణం వరకును విధేయుడాయను. ప్రైస్ ది లార్డ్. ఆ యొక్క పునీత పలికినట్లు నేను మీకు బిషప్ గా ఉండవచ్చు, కానీ నేను మీతో పాటు ఒక సామాన్యమైన క్రైస్తవుడు. అదే విధముగా దేవుడు కూడా పలుకుతున్నాడు, ఇదిగో నేను మీకు ఒక గొప్ప దేవుడుగా ఉండవచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా నేను మీతో పాటు సామాన్యమైన మానవుడను ప్రభు పలుకుతున్నాడు. అదే నేటి 2వ పఠనం పలుకుతున్నది. ఎబ్రీలకు రాసిన లేఖ 2:14 తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితులకు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను. ప్రైస్ ది లార్డ్. మన యొక్క మానవ స్వభావములోన ఆయన కూడా భాగస్థులు అవుతూ ఉన్నాడు. అందుకని ప్రభు యేసు ప్రభు పరలోకాన్ని వదులుకున్నాడు. ఎందుకు? మనలను పరలోకాన్ని చేర్చడానికి. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? మనలను హెచ్చించడానికి. ఆయన తండ్రి మహిమను, తన మహిమను కోల్పోయి ఉన్నాడు, తన మహిమను త్యజించుకున్నాడు. ఎందుకు? మనకు తన మహిమను ప్రసాదించడం కోసం. యేసుప్రభు తండ్రి నుండి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? మనలను తండ్రి చెంతక చేర్చడానికి. ఇదిగో చూడండి, దేవుడు ఎంతటి గొప్ప దేవుడు. మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు నా యొక్క కష్టాలను చూడు, నా యొక్క బాధలను చూడు, నన్ను దేవుడు అర్థము చేసుకోలేడు అని. కానీ
దేవుని కంటే ఎవరు మనను అర్థము చేసుకోలేరు, దేవుని కంటే ఎవరు మనలను అర్థము చేసుకోలేరు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన యొక్క బాధలు ఏమిటో, ఆయనకు తెలుసు మన మనం ఎటువంటి కష్టాలు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నాము. అందుకని పలుకుతున్నది ఎబ్రీలకు రాసిన లేఖ 2:18. ఎబ్రీలకు రాయబడిన లేఖ 2:18. తాను శోధింపబడి వెదనొందెను కనుక, తాను శోధింపబడి వెదనొందెను కనుక ఇప్పుడు శోధింపబడు వారికి సహాయపడగల, ఇప్పుడు శోధింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్ కనుక నీ యొక్క బాధలను చూడలేని గుడ్డి వాడు కాదు మన దేవుడు, నీ యొక్క గాథను వినలేని చెవిటి వాడు కాదు మన దేవుడు. ఇదిగో నీవు పొందుతున్న ప్రతి ఒక్క బాధను, నీవు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో మన ఆయన బాధలుంది వెదనుందని కనుక, శోధింపబడి వెదనుందని కనుక ఇప్పుడు శోధింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు బాధలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇంకనూ మనకు తన యొక్క వెలుగును, తన మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 2:32 పలుకుతున్నది. ఇదిగో సిమియోను ప్రవక్త దేవుని యొక్క చిన్నారి బాలయేసును తన చేతుల్లో తీసుకొని ఆనందముతోన ఈదుంగా పాడుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 2:32. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. చూడండి, దేవుడు తన యొక్క మహిమను, తన యొక్క వెలుగును మనకివ్వడానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం పలుకుతున్నది యెషయా గ్రంథం 60:1-2, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారని, ఆ యొక్క వెలుగును పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా తన యొక్క వెలుగుతోన, తన మహిమతోన ప్రభువుని గాంచాలనే యొక్క సత్యముతోన ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో వాక్యం పలుకుతున్నది లూకా శుభవార్త 12:49. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది నిప్పు అంటించడానికి, తన యొక్క పరలోక వెలుగును మనలో రగిలించడై చేయడానికి ఈ లోకానికి వస్తున్నాడు. ఎందుకంటే నిప్పు స్వభావము ఆ యొక్క వస్తువులో ఉన్న ప్రతి ఒక్క మనిలాను తొలగించి శుద్ధీకరించును. ఇదిగో ఈ యొక్క శుద్ధీకరణ మహోత్సవం ద్వారా దేవుడు మనలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన జీవితాలను సంపూర్తిగా ప్రభువును కర్పిస్తామో దేవుడు మనలను శుద్ధీకరించును. మనలో ఉన్న ప్రతి ఒక్క మనిలాను తొలగించి తన యొక్క పరలోక మహిమతోన, తన యొక్క పరలోక వెలుగుతోన మనకు మనలను నింపాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క పండుగ ద్వారా ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. మన జీవితాలను సంపూర్తిగా ప్రభువును కర్పించుకోవాలని పౌలు గారు పలికినట్లుగా రోమీలకు రాసిన లేఖ 12:1-2 ప్రభువు పలుకుతున్నాడు. ఇదిగో మీ యొక్క శరీరములను దేవునకు సజీవమైన యాగముగా అర్పించుకునుడి అని. అవును ప్రియా సహోదరి సోదరులారు, మన జీవితాలను, మన యొక్క శరీరాలను, మన యొక్క ప్రతి ఒక్క పనులను, మన యొక్క ఆలోచనను, మన యొక్క ప్రతి ఒక్క దానిని కూడా ప్రభువునకు అర్పించుకోవాలి. ఎందుకంటే దేవునికి అర్పించేది, అర్పింపబడేది ప్రతిది కూడా ఒక ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నది. యేసు ప్రభు తన జీవితాన్ని ప్రభువునకు అర్పించాడు. ఇదిగో లోకానికి ఒక గొప్ప రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాడు. మరియమ్మ గారు తమ జీవితాలను దేవునికి అర్పించుకున్నారు. రక్షణ ప్రణాళికను, రక్షణమునే ఈ లోకానికి తీసుకుని వచ్చినది. ఇదిగో బైబిల్లో ఎంతోమంది తమ జీవితాలను దేవునికి అర్పించుకున్నారు. దేవుని యొక్క దీవెనలు, దీవెన పాత్రలుగా మారుతూ ఉన్నారు. ఇదిగో నీవు కూడా నీ యొక్క జీవితాలను దేవునికి అర్పించుకున్నట్లయితే నీ యొక్క జీవితాన్ని కూడా ప్రభు ఒక ఆశీర్వాదకరముగా మార్చివేస్తున్నాడు. ప్రభు పలికినట్లుగా యోహాను శుభవార్త 12:24. యోహాను శుభవార్త 12:24. ఎలాగైతే గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది ఫలించదు, అదేవిధంగా మన జీవితాలు ప్రభువునకు అర్పించబడిననే తప్ప దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మహిమను మనము పొందుకోలేము. కనుక దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ముందుగా మన జీవితాలను సంపూర్తిగా ప్రభువునకు అర్పించుకోవాలి. ఇదిగో ఈ యొక్క పండుగ రోజు కూడా దేవుడు మన జీవితాలను అర్పించాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క జీవితాలని ప్రభువునకు సమర్పించుకో. ఒక్కసారి
కళ్ళను మూసుకొని ప్రభువుని యొక్క ప్రార్థన చేద్దాం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, తన యొక్క దీవెనలను తన యొక్క మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, తన యొక్క పరలోక అభిషేకాన్ని పరలోక వెలుగును పరలోక మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఆ యొక్క వెలుగును నీవు పొందాలని ఆశపడుతున్నావా? ఇదిగో నీ జీవితాన్ని సంపూర్తిగా ప్రభువుని అర్పించుకో. ఎప్పుడైతే మనము మన జీవితాలను మన యొక్క శరీరమును మన యొక్క జీవితాలను సంపూర్తిగా సజీవ యాగముగా అర్పించుకుంటాము, దేవుడు మనలను ఆశీర్వదించి తన యొక్క మహిమను తన యొక్క వెలుగును ప్రసాదించు. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క వెలుగును మాకిస్తున్నందుకు స్తోత్రము దేవా. ఇదిగో యేసయ్య మరొక్కసారి ప్రభ మా యొక్క జీవితాలను మీకు సంపూర్తిగా సమర్పిస్తున్నాము తండ్రి. మీరు మాకిచ్చిన ఈ యొక్క జీవితాన్ని మరలా మీకు అంకితము చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ లోకములో ప్రభ ఈ లోకానుసారంగా కాకుండా ప్రభ శరీరానుసారంగా కాకుండా ప్రభ నీ యొక్క ఆత్మానుసారముగా జీవించే కృపను మాకు దయచేయని ప్రభ. మా యొక్క కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు తొలగించు ప్రభ. నీ యొక్క వెలుగును నీ యొక్క మహిమను పొందుకొని పరలోక వెలుగును మోసే ఒక దీప స్తంభముగా మా కుటుంబాలను దీవించని ప్రభ. నశించిపోతున్న ఈ యొక్క లోకములో ఉన్న చీకటి అంధకార శక్తులు ఉన్న ఈ యొక్క లోకములో ప్రభ నీ యొక్క వెలుగును మోసే ఒక దీప స్తంభాలుగా మమ్మల్ని మార్చండి ప్రభ. నీ యొక్క వెలుగును మోసుకునే ఒక దివ్యమైన చోతులుగా మా యొక్క జీవితాలను మార్చివేయండి ప్రభ. ఈ లోకానికి నశించిపోతున్న ఈ యొక్క లోకానికి ప్రభ ఒక సమాధానముగా మార్చే విధముగా మా యొక్క జీవితాలను మార్చివేయమని ఈ యొక్క మనవులను మా నాదరుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల తేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీర్షపు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువ, నేను నీ శ్రీసభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణమును నీకు ప్రీతికరముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాము. ఈ జగతిక జీవం నసుకుటకు నీ యొక్క జనతైక కుమారుని నిష్కళంక గొర్రె పిల్లవలి నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలేనని నీవు చిత్తగించితివి. కావున యొక్క రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పించబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగు ప్రజలకు, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయెను. ఆ కారణమునే మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోను పునీతలతోను కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవత్సరములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా, ఇది తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణించు వరకు మేము వేచి ఉంటుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకి ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణము చేయము. దయగల సర్వేశ్వర, ఇక దివ్యుల పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ఇని బిడ్డలందరినీ దీవించండి ప్రభ. ఇదిగో యేసయ్య, వారి జీవితాలన్నింటినీ కూడా మీకు అంకితము చేస్తూ ఉన్నాము. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇతర సమస్యలు అన్నింటినీ కూడా తొలగించు ప్రభ. నీ యొక్క వెలుగును, నీ యొక్క మహిమను మోసుకుని వెళ్ళి ఒక గొప్ప పాత్రములుగా మార్చివేయమని ప్రతిమాలుచున్నాము. ఉత్తమ మీద నమ్మికతో ఉన్న చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములను చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమ్మతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగమున దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోక మందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈరోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిజిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు ప్రభు ఇచ్చు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. మనకు రక్షణను ప్రసారించడం కోసము తనను తాను అంకితము చేసుకున్న దేవుడు, ఇదిగో నీ జీవితాన్ని కూడా అంకితము చేయాలని పిలుస్తున్న దేవుడు. ఇక గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచుతని. ప్రార్థించదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారగాంచి అతనిని ఆహ్వానించు వారందరకును సిమియోను మరణమును చవిచూడనని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షను నెరవేర్చుతివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయుచు. సిమియోను వలె మేమును రక్షణను గావించు కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవమును పొందు మార్గమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని యొక్క దైవాంకితము జీవితములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీదు రక్తము కాపాడుము. యేసయ్యా నీదు బిడ్డలం. చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము. యేసయ్యా నీదు బిడ్డలం. ఇచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. ఇచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.